అంటే శత్రువులతో కూడా చేయి కలపడానికి వెనుకాడవు రాజకీయ పార్టీలు. జమ్మూ కాశ్మీర్లో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హిందూను ముఖ్యమంత్రిని చేయాలని కలలుకుంటోన్న బీజేపీకి పీడీపీ షాక్ ఇచ్చే ఆలోచనలో ఉంది. షరతులు కొప్పుకోకపోతే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్లతో కలిసి గ్రాండ్ అలయన్స్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాటు చేస్తోంది. రేపు గవర్నర్ను కలవనున్న పీడీపీ చీఫ్ మహబూబా ముఫ్తీ ప్రభుత్వ ఏర్పాటుపై క్లారిటీ ఇవ్వనున్నారు. జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతున్న కొద్దీ కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీస్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన పీడీపీ కమలనాథులతో ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు బీజేపీ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశాలను కూడా సీరియస్ గా పరిశీలిస్తోంది. 25 అసెంబ్లీ స్థానాలతో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించిన జమ్మూ కాశ్మీర్లో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కమలనాథులు ఒవ్విళ్లూరుతుంటే వాళ్లకు చెక్ పెట్టి బీజేపీకి అధికారాన్ని దూరం చేసే మాస్టర్ ప్లాన్ ను కూడా పీడీపీ సిద్ధం చేసింది. అవసరమైతే బద్ధశత్రువు నేషనల్ కాన్ఫరెన్స్ తోనూ చేతులు కలిపేందుకు పీడీపీ వ్యూహరచన చేస్తోంది. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీలతో కలిపి గ్రాండ్ అలయన్స్ గా ఏర్పడితే బీజేపీ అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చనేది పీడీపీ ఆలోచన. అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీకి 28 బీజేపీకి 25 స్థానాలు వస్తే నేషనల్ కాన్ఫరెన్స్ కు 15 కాంగ్రెస్ 12 స్థానాలను కైవసం చేసుకుంది. పీడీపీ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కలిసి కూటమిగా ఏర్పడితే 45 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. బీజేపీ ఆశలపై నీళ్లు కూడా పోయొచ్చు. అందుకే పీడీపీ ఈ ప్రతిపాదనను కూడా పరిశీలిస్తోంది. అయితే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పీడీపీతో కలిసి ఒకే తాటిపైకి వస్తాయా అన్నది ఇప్పుడే చెప్పలేం. అయితే తాము పెట్టిన 5 షరతులను అంగీకరించే దిశగా బీజేపీపై ఒత్తిడి పెంచేందుకు పీడీపీ గ్రాండ్ అలయన్స్ పేరుతో పొలిటికల్ గేమ్ మొదలెట్టిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. షరతులు అంగీకరిస్తే బీజేపీ లేదంటే గ్రాండ్ అలయన్స్, ఇది పీడీపీ చీఫ్ మహబూబ్ ముఫ్తీ పొలిటికల్ స్ట్రాటజీ. ఎవరి భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందో ఓటర్లనే అడిగి తెలుసుకోవాలని పీడీపీ భావిస్తోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గాలకు వెళ్లి అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆదేశించారు మహబూబా ముఫ్తీ. మరోవైపు రేపు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ ఓరాను కలవబోతున్న పీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనుంది. పెషావర్